ఈవారం దేశీయ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. గ్లోబల్ మార్కెట్ల సపోర్ట్ తో ఈ వారం ప్రారంభంలో జోరు మీదున్న దేశీయ మార్కెట్లు గురువారం అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. వారం మొత్తం మీద సెన్సెక్స్, నిఫ్టీలు దాదాపు 1.5% లాభపడ్డాయి. యాక్సిస్ బ్యాంక్, భారతీయ ఎయిర్టెల్, టాటా మోటార్స్, పవర్ గ్రిడ్ లో ఈ వారం నిఫ్టీ టాప్ గెయినర్స్ గా నిలిచాయి. అమ్మకాల ఒత్తిడి నెలకొనడంతో బ్రిటానియా, హీరో మోటోకాప్, ఐషియా మోటార్స్, దివీస్ ల్యాబ్స్ ఈ వారం నిఫ్టీ వీక్లీ టాప్ లూజర్స్ గా ఉన్నాయి. ఇక ఈ వారం స్టాక్ మార్కెట్లపై విశ్లేషణ, వచ్చే వారం మార్కెట్ ట్రెండ్ ఎలా ఉండొచ్చు అనే అంశంపై రీసెర్చ్ అనలిస్ట్ సుందర్ రాజా విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. మనకి గత లాస్ట్ ఒక 2-3 వారాలుగా చూస్తే కనుక మార్కెట్ 12,000 స్థాయి వరకు వెళ్ళి ఆ తర్వాత కొంచెం రియాక్ట్ అవ్వడం చూసాము. మార్కెట్ ప్రస్తుతం చూస్తే కనుక ట్రెండ్ ఓవరాల్గా పాజిటివ్ ఉంది. ఎందుకంటే లోయర్ రేట్ నుంచి మార్కెట్ బాగా రీబౌండ్ అవటము, లోయర్ లెవెల్స్ నుంచి మార్కెట్ బాగా సపోర్ట్ తీసుకొని స్ట్రాంగ్ బయింగ్ తోటి పెరగటం మనం చూసాము. కానీ మార్కెట్ ఫర్దర్ ఒక అప్ ట్రెండ్కి, ర్యాలీకి వెళ్ళాల్సి వెళ్ళటానికి 12,000 స్థాయిని ఒక స్ట్రాంగ్, ఒక డెసిసివ్ బ్రేక్అవుట్ అనేది రావాలి. సో మార్కెట్ ఒకవేళ కనుక 12,000 స్థాయిని బ్రేక్అవుట్ అవుతాయి అంటే దానిపైన కనీసం ఒక 2 ట్రేడింగ్ సెషన్స్ కనుక స్ట్రాంగ్గా క్లోజ్ అవుతే డైలీ బేసిస్ మీద అప్పుడు మార్కెట్ ఫర్దర్ అప్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. కానీ మార్కెట్ ఈ 2 వారాల్లో 12,000ని టెస్ట్ చేసింది. ఇప్పుడు 3rd అటెంప్ట్ 12,000 స్థాయి దగ్గర టెస్ట్ చేయబోతుంది. ఈ వారం ఖచ్చితంగా మార్కెట్ బ్రేక్అవుట్ రావాలి, లేదంటే కరెక్షన్లోకి వెళ్ళే అవకాశం కనిపిస్తోంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక బాగా పెరగటం అని చూసాము. కానీ 24,800 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఆగస్టు 3-4 వారాల్లో ఇంత క్రితం ఒక టాప్ ఏర్పడింది, ఆ లెవెల్ని మళ్ళీ పరీక్షించబోతోంది. ఒకసారి మనం సెక్టర్ వైజ్ చూస్తే కనుక ఈ వారంలో ఫార్మా, ఐటీ స్టాక్స్లో ఒక కరెక్షన్ కనిపించింది. అలాగే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్లో ఒక స్ట్రాంగ్ రికవరీ కనిపించింది. ఫ్రంట్ లైన్ స్టాక్స్ కొంచెం రెస్ట్ తీసుకొని కొంచెం స్లో ట్రెండ్లో ఉన్నప్పటికీ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్లో ఒక స్ట్రాంగ్ యాక్టివిటీ అనేది కనిపించింది. సో షార్ట్ టర్మ్ పాజిటివ్గానే ఉండే అవకాశాలు కనిపిస్తుంది. అదేవిధంగా రియల్ ఎస్టేట్ స్టాక్స్ చాలా కాలం ఒక సైడ్ వేస్ట్ అయిన తర్వాత ఈ వారంలో రియల్ ఎస్టేట్లో స్ట్రాంగ్ మూమెంట్ కనిపించింది. ఇందులో చూస్తే కనుక గాడ్రేజ్ ప్రాపర్టీస్, ఓబరాయ్, డిఎల్ఎఫ్, షోభా లాంటి కౌంటర్స్లో స్ట్రాంగ్ బయింగ్ వచ్చింది. కానీ ఇవి కొంచెం అండర్ పెర్ఫామ్ చేసిన స్టాక్స్ కాబట్టి ఓవరాల్గా కొంచెం లాస్ట్ 1 ఇయర్గా కొంచెం వీక్గా ఉన్నాయి కాబట్టి కొంచెం ఈ స్టాక్స్ని అవాయిడ్ చేసుకోవచ్చు. ఆటో స్టాక్స్ బాగా పెరిగాయి, మెటల్ స్టాక్స్లో స్ట్రాంగ్ ర్యాలీ వచ్చింది, అలాగే ఫైనాన్షియల్ సర్వీసెస్లో కూడా స్ట్రాంగ్ ర్యాలీ వచ్చింది. బట్ కానీ మార్కెట్ కొంచెం హై లెవెల్లో కాషియస్ ట్రెండ్ ఉంది కాబట్టి నా ఉద్దేశము ఆల్రెడీ బాగా రన్అప్ వచ్చేసి హై లెవెల్లో ఉన్న స్టాక్స్లో ఫ్రెష్ ఎంట్రీని అయితే ఈ వారంలో అవాయిడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇన్వెస్టర్లు ఏ విధమైన స్టాక్స్ తీసుకోవచ్చు అన్న అంశానికి వస్తే కనుక ఫ్రంట్ లైన్లోనే కొంచెం డిఫెన్సివ్ స్ట్రాంగ్ కౌంటర్స్ని తీసుకుంటే కొంచెం సేఫ్ అండ్ స్టడీగా ఒక 4-6 మంత్స్లో కొంచెం మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఇందులో చూస్తే కనుక మనం చూడదగ్గ స్టాక్స్లో ఐఓసీ అండర్ పెర్ఫామ్ చేసింది, బాగా డౌన్ ట్రెండ్లో స్టాక్. కాకపోతే 75 రూపాయల దగ్గర మనకి ఒక స్ట్రాంగ్ బాటమ్ కనిపించింది లాంగ్ టర్మ్ చార్ట్స్లో. కాబట్టి ఈ లెవెల్లో కొంచెం పాజిటివ్గా ఉండే అవకాశం కనిపిస్తుంది. నెక్స్ట్ 6 మంత్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి రిటర్న్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. కాబట్టి ఐఓసీని 75 లెవెల్స్లో కన్సిడర్ చేయొచ్చు ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ. అదేవిధంగా ఎల్ఎన్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ కూడా మనకి అండర్ పెర్ఫామ్ చేసింది. ఎన్బిఎఫ్సీ స్టాక్స్లో పెద్దగా ర్యాలీలో పార్టిసిపేట్ చేయలేదు. కాకపోతే ఫ్రంట్ లైన్ స్ట్రాంగ్ కంపెనీ అన్న సంగతి మనకు తెలిసిందే. కాబట్టి ఎల్ఎన్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ అరౌండ్ 65 లెవెల్స్లో ట్రేడ్ అవుతుంది. ఒక మీడియం టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఒక 6 మంత్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కన్సిడర్ చేయొచ్చు. ఒక డిఫెన్సివ్ బెట్గా ఉంటుంది ఈ మార్కెట్ హై లెవెల్స్లో. అదేవిధంగా మనకి 3rd స్టాక్ చూస్తే కనుక ఐటీసీ, ఎఫ్ఎంసీజీలో అండర్ పెర్ఫామ్ చేసిన స్టాక్. కాకపోతే 165-170 రూపాయల దగ్గర గట్టి మద్దతు ఉంది. కాబట్టి కొంచెం మార్కెట్ రికవరీ అయినా లేదంటే స్లోగా స్టడీగా ఉన్న ఐటీసీలు కూడా నెక్స్ట్ 6 మంత్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక 15-20% రిటర్న్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. సో ఈ 3 స్టాక్స్ని కన్సిడర్ చేయొచ్చు. అలాగే కొంతలో ఫ్రంట్ లైన్ స్టాక్స్లో చూస్తే కనుక ఈ వారంలో ఎల్ఎన్టీ అండ్ భారత్ ఫోర్జ్లో టెక్నికల్గా ఒక స్ట్రాంగ్ రివర్సల్ కనిపించింది. సో ఆన్ ద హోల్ మార్కెట్ పాజిటివ్గానే ఉంది. కాకపోతే 12,000 దగ్గర గట్టి రెసిస్టెన్స్ ఉంది కాబట్టి కొంచెం బ్రేక్అవుట్ వచ్చి సస్టైన్ అవుతేనే ఫర్దర్ లాంగ్ పొజిషన్ తీసుకోవాలి, లేదంటే హోల్డ్ పొజిషన్లోనే ఉంటుంది మార్కెట్.